డిబేట్ స్టార్ట్ చేద్దాం. న్యూస్ క్యాన్ డిబేట్లో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు విల్సన్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మధ్యపట్ల సూర్యప్రకాష్, జనసేన నాయకులు విజయ్ కుమార్ ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా సూర్యప్రకాష్ గారు, సో తిరుపతిలో మీ పార్టీ అధినేత ప్రచార యాత్రపై దాడి, రాళ్ల దాడి చూశారు నిన్న జరిగిన సంఘటన, ఏమంటారు? సార్, గుడ్ మార్నింగ్ సార్. ముందుగా టీవీ ఫైవ్ యాజమాన్యానికి, తమరికి, తమరి కొలీగ్స్కి, ప్యానల్లో ఉండే పెద్దలకు, టీవీ ఫైవ్ ప్రేక్షకులకు అందరికీ ప్లవనామ, శ్రీ ప్లవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. నిన్న జరిగిన సంఘటన, చంద్రబాబు నాయుడు గారి సమావేశంలో ఒక బిల్డింగ్, ఒకవైపు నుంచి ఒక బిల్డింగ్ పైన, మరో బిల్డింగ్ వైపు నుంచి మరో బిల్డింగ్ పైన రాళ్లతో దాడి చేస్తుంటే ఆ కార్యకర్తలు బాబు గారి దృష్టికి తీసుకొస్తే, పదే పదే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గారు పోలీసులుంటే రండి యాక్షన్ తీసుకోండి అంటే, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉండే మీటింగ్లో ఒక్క పోలీసును కూడా నియమించలేదు సార్ ఈ పోలీస్ యంత్రాంగం. చంద్రబాబు నాయుడు గారికి ఉండే సెక్యూరిటీ తప్ప లోకల్ పోలీస్ ఒక్క పోలీసు కూడా అక్కర్లేడు. బాబు గారు 10 సార్లు పిలిచినా స్పందించే పరిస్థితి అక్కడ లేదు. సరే, అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కింద కూర్చొని ధర్నా స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఏ బిల్డింగ్ నుంచి రాళ్లు పడ్డాయి, ఆ బిల్డింగ్ పైన ఉద్దేశపూర్వకంగా రాళ్లు పెట్టుకుని ముందే దాడి చేశారా లేదా ఆకతాయిలు చేసిన పని అని కూడా ఆ బిల్డింగ్ పైకి ఎక్కి చూసే పని కూడా పోలీసులు చేయలేదు సార్. అంటే ఎంత నిర్లక్ష్యంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తుందో, పోలీసు వ్యవస్థే పనిచేస్తుందో, పోలీసుల దగ్గర పని చేపిస్తున్నారో తెలియదు, కానీ చాలా నిర్లక్ష్యంగా నిన్న పోలీసు వ్యవస్థ పనిచేసింది. బాబు గారు ముందరుండే కార్యకర్తలకు పడింది, జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉండే బాబు గారి మీద రాయబడితే ఏంటి సార్ పరిస్థితి సార్? అంటే అడుగడుగున జగన్మోహన్ రెడ్డి గారు మీటింగులకు రాలేదు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మీటింగులకు వెళ్తుంటే తండోపతండాలుగా జనాలు వస్తున్నారు, ఏమి మా దగ్గర అధికారం లేదు, డబ్బులు లేవు, మొబిలైజ్ చేసే కెపాసిటీ లేదు, స్వచ్ఛందంగా ప్రజలు నీరాజనాలు పడుతుంటే ఏదో విధంగా డిస్టర్బ్ చేయాల మీటింగులని ఏకైక కారణంతో వైకాపా గూండాలు చేసిన పని సార్ ఇది. దాన్ని మళ్ళీ సమర్థించుకుంటూ మా జిల్లాలో ఒక మంత్రి ఉన్నారు సార్, దాన్ని సమర్థించుకుంటూ తెదేప వాళ్ళే తాగు కొట్టుకున్నారు అంటారు సార్. బిల్డింగ్ పై నుంచి రాయేస్తే తెదేప వాళ్ళే తాగు కొట్టుకున్నారని అడ్డగోలుగా సార్, ఏది నోటికి వస్తే అది అబద్ధం చెప్పేయటం, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం, ఏది వీళ్ళకి ఇష్టం వచ్చిన మాటలు సార్. ఎన్నికలకు ముందు కూడా ఇదే విధమైన మాటలు చెప్పారు. వివేకానందరెడ్డిని చంద్రబాబు నాయుడు గారు చంపేశారు, వివేకానందరెడ్డిని చంద్రబాబు నాయుడు గారు చంపేశారు, జగన్మోహన్ రెడ్డి కోడికత్తి చంద్రబాబు నాయుడు గారు చేపించారు, అన్ని వరుస పెట్టి ఏదో డేటా ఒకటి మీరు తీసుకుంటే పార్టీ డేటా, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తులన్నీ చంద్రబాబు నాయుడు గారు కొట్టేశారని ఆ రోజు తెలంగాణలో పెద్ద హడావుడి చేశారు. 2 సంవత్సరాలు అయిన సార్ అధికారంలోకి వచ్చి, లోకేష్ గారు హూ కిల్డ్ బాబాయ్ అని ప్రశ్నిస్తుంటే దాన్ని పక్కదారి పట్టించేందుకు రాళ్లదాడి, మీ సొంత చెల్లెలు ఢిల్లీ లేకపోయి నాకు ఇంకా న్యాయం జరగలేదు, నాకు కూడా రక్షణ లేదు ఆమె చెప్తుంటే దాన్ని పక్కకు పట్టించేందుకు రాళ్లదాడి, ఏమైంది సార్ కోడికెత్తి కేసు 2 సంవత్సరాలుగా? పదే పదే అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు, వీళ్ళ అబద్ధాలను ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టి ఈ ఉప ఎన్నికల్లో మీరు చూడండి సార్, మూర్తి గారు మీకు తెలుసు బాగా, ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే 7 లక్షల మెజార్టీ అన్నారు సార్, ఆ తర్వాత కొద్ది రోజులకి 5 లక్షలు అన్నారు సార్, ప్రచారం పీక్ స్టేజ్ పోయి నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాట్లాడుతారు సార్ 2 డేస్ బ్యాక్, మేము గెలుస్తాం, గెలవకపోతే రాజీనామా చేయం. అంటే 7 లక్షల మెజారిటీ నుంచి వీళ్ళ గర్వాన్ని గెలుపు కాడికి తీసుకొచ్చాం, ఆ గెలుపు అనే పదం కూడా లేకుండా చేస్తాం, స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే తిరుపతి పార్లమెంట్లో గెలుపు అనే పదాన్ని కూడా వైఎస్ఆర్ పార్టీకి లేకుండా చేస్తాం, కాబట్టి ఈ విధమైన రాళ్ల దాడులు ఇంకొకటి చేసే ప్రయత్నం చేస్తుంది అధికార పార్టీ. చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూర్చోనుంటే, చంద్రబాబు నాయుడు గారు సభలో దాడి చేస్తే పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనపడితే అర్బన్ ఎస్పీ గారికి బాధ్యత లేదా సార్? స్వయంగా ప్రతిపక్ష నేత అర్బన్ ఎస్పీ కార్యాలయానికి వెళ్ళినప్పటికీ కూడా ఆయన అందుబాటులో లేకుండా పోతాడు సార్, ఆయన ఏమో సిన్సియర్ ఆఫీసర్, ఆయన అందుబాటులో ఉంటాడు, అయితే వాళ్ళ కాల్ లిస్ట్ బయట పెట్టాలా, ఎన్నిసార్లు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఫోన్ చేశారో వాళ్ళ ఒత్తిడి వల్ల ఆయన అందుబాటులో లేకుండా పోయాడు అనేది కూడా బయట పెట్టాల్సిన అవసరం పోలీస్ అధికారుల మీద ఉంది సార్. మళ్ళా ఏఎస్పీ గారు వచ్చి ఫిర్యాదు స్వీకరించే పరిస్థితి సార్. పైన రాళ్ళు ఉంటే వీళ్ళు 2 రోజుల తర్వాత పోయి విచారణ చేస్తే ఎలా తెలుస్తుంది సార్ పోలీస్ ఆఫీసర్లు సార్? నిన్న దాడి జరిగిన వెంటనే ఆ బిల్డింగ్ పైన ఉద్దేశపూర్వకంగా దాడి జరిగి ఉంటే ముందే రాళ్ళు ఎత్తకపోయి ఆ బిల్డింగ్ పైన పెట్టుకున్నారో లేదో చూడవలసిన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉందా లేదా సార్?
పోలీస్ అధికారులు అడుగడుగునా నిర్లక్ష్యం చేశారు. ఏదో ఒక విధంగా రేపు మళ్ళీ ఈ మాకు ఎవరికి సంబంధం లేదంటారు, ఈ కేసును మరుగున పడేసే ప్రయత్నం చేసే దానికే రాత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ విధమైన స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది సార్. ఓకే, వెల్సన్ గారు నిన్న మీ జాతీయ అధ్యక్షులు కూడా వచ్చారు తిరుపతికి సంబంధించి. సో అప్పుల్లో నెంబర్ వన్గా ఉన్నారు, తెచ్చినటువంటి అప్పులు ఏం ఖర్చు పెట్టారు చెప్పండి. అవినీతిమయం అయిపోయింది, ఇసుక మద్యం భూమి దేన్ని వదలడం లేదని జాతీయ అధ్యక్షుల వారు విమర్శించారు. కానీ రాష్ట్ర నాయకత్వం ఆ స్థాయిలో విమర్శలు చేయట్లేదని చెప్పి మిగిలిన పక్షాలు అంటున్నాయి. ఖచ్చితంగా ఆయన స్పీచ్ మేము తయారు చేసి ఆయనకి సబ్మిట్ చేసింది. అదే సమయంలో ఆయన కూడా పూర్తి అవగాహనతో మాట్లాడిన అంశాలు అంటే బేసిక్గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా నేను చెప్పగలను ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పడకేసింది, ఉన్న డబ్బుల్ని మొత్తం పంపిణీ చేశారు. అంతేకాకుండా మరి దాదాపు 4 లక్షల కోట్ల పైన అప్పులు పాలు చేశారు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఈ తిరుపతి ఎన్నికల్లో పొరపాటున గెలిపిస్తే అది ఖచ్చితంగా ఆయన ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుద్ది, అదే సమయంలో రాష్ట్రాన్ని కూడా మరింత అధోగతి పాలు కూడా చేస్తుంది. అందుకని మేమేం పిలిపిస్తున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ తిరుపతి ఎన్నికల్లో ఒక శృంగభంగం కావాలనుకుంటున్నాం. ఆయన అహంభావానికి మరి దిగి రావడం కోసం కూడా ఎన్నికలు ఒక వేదిక అవుతాయి. అదే సమయంలో మరి వాలంటీర్లు వాళ్ళు ప్రభుత్వ డబ్బు అంటే ప్రజలకు సంబంధించిన డబ్బులు తీసుకుంటూ పూర్తిగా వైసీపీ కార్యకర్తలాగా వ్యవహరిస్తారు, వైపు పోలీసులు వైపు రెవెన్యూ యంత్రాంగం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలహీన పడ్డాడంటే నిజంగా ఆయన సంక్షేమ చర్యల మీద ఆయనకి నమ్మకం ఉంటే ఈరోజు వాలంటీర్లని సత్కారం పేరుతో చేయరు. వాస్తవానికి చెప్పాలంటే వాలంటీర్లు వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళు సమాధి చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి విలువైన ఏజ్ మొత్తం పోయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు రావు. 5,000 రూపాయలతో ఎలా బతుకుతారు వాళ్ళు? మరి 5,000 రూపాయలు ఇచ్చేసి వాళ్ళ చేత గొడ్డు జాగ్రత్త చేసుకుంటున్నారు, ఆఖరికి డబ్బులు పంపిణీ కార్యక్రమం కూడా వాళ్ళ చేత చేస్తా ఉన్నారు. మరి వాలంటీర్లు పాపం వాళ్ళు మేము స్వచ్ఛందంగా చేస్తున్నాము అని బయటికి చెప్పుకోలేని పరిస్థితి. అదే సమయంలో ప్రభుత్వం మాత్రం స్వచ్ఛందంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు సత్కారాలు చేస్తున్నామని కూడా అంటున్నారు. అయితే నేనంటానంటే అసలు వీళ్ళు సత్కారాల కోసం కాదు కదా వాళ్ళు చేస్తుంది, వాళ్ళు ఏదో బతుకుతారు అనుకున్నారు. మరి 5,000 రూపాయలు ఎలా బతుకుతారు? కనీసం మినిమం 10-15,000 రూపాయలు లేకుండా ఎవరు బతికే అవకాశాలు లేవు. మరి ఆ విధంగా శ్రమ దోపిడీ, ఈ శ్రమ దోపిడీ ఎక్కడో ఆ కేజీఎఫ్ సినిమాల్లోనూ ఎక్కడో మేము చూసాం ఇటీవల. అటువంటి శ్రమ దోపిడీ బొగ్గు గనిలో మరి గతంలో శ్రమ విధంగా బానిసలాగా చేసి పని చేసుకునేవాళ్ళంట. ఇప్పుడు ఒక బానిసకి మన వాలంటీర్కి తేడా లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడైనా సరే వాలంటీర్ అనబడే వ్యక్తి వాళ్ళు పూర్తిగా ప్రజాసేవ కోసం పనిచేస్తే అభ్యంతరం లేదు. కానీ రౌండ్ ద క్లాక్ వాళ్ళకి అన్ని బాధ్యతలు అప్పచెప్పి ఈరోజు ముఖ్యంగా రాజకీయ బాధ్యతలు అప్పచెప్పారు. అప్పచెప్పి మీకు వికలాంగుల పింఛను కట్ చేస్తాము, వితంత పింఛను కట్ చేస్తాము, రేషన్ కట్ చేస్తారు, మా చేతులు ఏముండదు, ఎమ్మెల్యే గారు ఏం చెప్తే జరిగిపోద్ది అని చెప్పి భయభ్రాంతులు చేసే పరిస్థితి. అసలు ఎలక్షన్ కమిషన్ దీని ఇట్లాంటి విషయాలపైన ప్రత్యేక దృష్టి కూడా కేంద్రీకరించాలి. కాబట్టి బేసిక్ ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థ అనేది ఒక అరాచక శక్తిగా అరాచక ముఠాగా మారిపోయింది. ఇంకోటి కూడా ఏంటంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్ లేదు, అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా పడకేసింది. మరి 2 లక్షల కోట్ల ఖరీదు చేసే అమరావతి భూముల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వ్యక్తిగత కక్షలతో పడకేసిన తర్వాత అభివృద్ధి ఎలా సాధ్యం? కాబట్టి అమరావతి భూములు వినియోగించుకుంటే ఈరోజు ఖచ్చితంగా 2 లక్షల కోట్ల ఇన్కమ్ ని జనరేట్ చేసుకునే అవకాశం ఉండేది, ఆ పని చేయలేదు. అదేవిధంగా ఒక్క ఇండస్ట్రీ లేదు. మరి ఆయన ఎందుకు ఓటు వేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి? ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించాలి. ఆయన నా చెప్పులు పెడితే గెలుస్తుంది అన్న రీతిలో మరి నేను ఎవరికి చెప్తే వాళ్ళు గెలుస్తారన్న ఒక అహంభావంతో గురుమూర్తి గారిని అభ్యర్థించారు. ఇక్కడ నేనేమంటానంటే నిజంగా మీకు అంత కాన్ఫిడెన్స్ ఉంటే మీ ఎమ్మెల్యేలు మీకు సంబంధించిన మొత్తం యంత్రాంగం మొత్తం ఎందుకు ఇక్కడ టెస్ట్ చేసింది? బాహాటంగా మొన్న అనిల్ కుమార్ యాదవ్ మరి ఇక్కడ గూడూరులో వాలంటీర్లతో సభ పెట్టారు, అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, ఓడిపోతే మీరే కారణం అవుతారని కూడా హెచ్చరిక చేస్తున్నారు. కానీ బేసిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఆంధ్రప్రదేశ్కి
మరి నేను ముఖ్యమంత్రి మాత్రం అనుకోవడం లేదు, ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం నేనే రాజుని, నేనేం చెప్తే జరగాలి అనే పరిస్థితిలో ఉన్నాను. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కూడా అక్రమ కేసు బనా ఇచ్చి కూడా వాళ్ళకు బెయిల్ కట్టు రాని పరిస్థితిని క్రియేట్ చేస్తున్న పాత్రను ఇక్కడ గుడూరులో కూడా ఇటువంటి సంఘటన జరుగుతుంది. నేనేమంటానంటే బేసిక్ గా జగన్మోహన్రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ ఈరోజు గతంలో బీహారు ఇంకా వెనకబడి జిల్లాల కంటే కూడా దారుణంగా తయారు చేస్తున్నారు. వీటన్నిటికంటే కూడా అత్యంత దారుణం దుర్మార్గం కూడా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే నిధులు కూడా ఈయన డైవర్ట్ చేసి అమ్మఒడి పేరుతో లేకపోతే జగన్ అన్న గోరుమూత పేరుతో అంతా డైవర్ట్ చేశారు. ఈ రోజు మీరు చూడండి ఎస్సీలకి ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఒక రూపాయి లేదు, మాలా మాది గారు వెళ్ళి కార్పొరేషన్ పెట్టి ఒక్క రూపాయి, ఒక ఆటో లేదు, టెంట్ హౌస్ లేదు, ఒక కారు లేదు, ఏమి లేకుండా చేశారు. పైగా ఈ ఢిల్లీ నుంచి వచ్చే డబ్బులు, ఢిల్లీ నుంచి వచ్చే డబ్బులు మొత్తం డైవర్ట్ చేస్తున్నారు. అదే విధంగా అప్పులు పాలు చేస్తున్నారు రాష్ట్రానికి. ఎన్ని చేసి ఏం చేస్తున్నారు వాళ్ళు, మద్యం ర్యాకెట్ ఒకవైపు తీసుకొచ్చి మరి కుంకుమ శకలకు రకరకాల పేర్లతో బ్రాండ్స్ పెట్టి ఆ డబ్బులన్నీ కూడా కిక్ బ్యాక్స్ వెనక నుంచి ఆ డబ్బులు తీసుకునే పరిస్థితి. అదే విధంగా ఇసుక దోపిడీ, మరి మద్యం సంబంధించి ఆ డబ్బులు కూడా వాళ్ళ సంబంధించిన వ్యక్తులకు చేరేలాగా ఒక వ్యూహం నడుపుకుంటున్నారు. మొత్తం ల్యాండ్స్ మొత్తం కూడా మరి కబ్జా చేసే పరిస్థితి. ఒక విశాఖపట్నం దగ్గర నుంచి మరి ఇటీవల ఇచ్చిన వాళ్ళు సెండు భూమికి ఇచ్చి తీసిచ్చిన భూములు కూడా అవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి, అవన్నీ కూడా మరి పేద ప్రజలు అసైన్ ల్యాండ్ కూడా వీళ్ళు తీసేసుకున్నారు. 10 లక్షలు ఖరీదు చేయని ల్యాండ్ కూడా 30 లక్షలు 40 లక్షలు పెట్టుకుని ఆ డబ్బులు మొత్తం కూడా ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు వాళ్ళ మనుషులు పంపిణీ చేస్తున్నారు. అంటే ఒకే ఒక మాట చెప్పాలంటే ఒక లూటీ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో, ఒక లూటీ జరుగుతుంది. ఇటువంటి లూటీని ఖచ్చితంగా ప్రజలు తిప్పికొట్టాలంటే దానికి తిరుపతి ఎన్నికలనే ప్రమాణంగా తీసుకోవాలని కోరుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ 2 ఎజెండాలు తెస్తుంది. ఒకటి, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మరి ఆంధ్రప్రదేశ్ సమస్యల్ని మరి అడ్రస్ చేయడానికి ఒక పవర్ఫుల్ డైనమిక్ పర్సనాలిటీ మరి రత్నప్రభ గారు ఉపయోగపడతారని భారతీయ జనతా పార్టీ అనుకుంటుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటున్నారు, మేము కూడా భావిస్తున్నాం. ఇక్కడ మనకు కీలకమైన విషయం ఏంటంటే రత్నప్రభ గారు గెలిస్తే ఆమెకు అద్భుతమైన అవకాశాలు వస్తాయి. ఆమె ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కూడా పనిచేస్తుంది, ఫైట్ చేస్తుంది కూడా. ఫైటింగ్ నేచర్ ఉన్న ఒక యంగ్ డైనమిక్ ఒక డైనమిక్ ఉమెన్ రత్నప్రభ గారు. అటువంటి వ్యక్తిని ఎంపిక చేసుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మనం దోహదం చేస్తున్నాం. 2, ఒక దైవక్షేత్రంగా పరమ పవిత్రమైన దైవక్షేత్రంగా తిరుమల ఉంది కాబట్టి తిరుమల పవిత్రతను మరింత ఇనుమడింపజేయాలంటే రత్నప్రభ గారి ఎంపిక దానికి ప్రాబ్లం అవుతుంది. అందుకే నేను చెప్తుంది ఏంటంటే ఈ ఎన్నికల్ని ఒక ఆయుధంగా చేసుకొని ప్రజలు మీరు చెప్పిన వాటి మీద రెండు ఆరోపణలు వచ్చాయి. తిరుమల పవిత్రతను కాపాడాలంటే రత్నప్రభ గారిని ఎంపిక చేసుకోవడం కరెక్ట్ అన్నారు, కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది రత్నప్రభ గారికి సంబంధించినటువంటి మతం ఏంటి అనేది. అదేవిధంగా అవినీతికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కేసులో గతంలో ఆమె పేరు కూడా ఉంది అని, ఈ రెండు అంశాలు కాంట్రడిక్షన్ గా ఉన్నాయని సోషల్ మీడియాలో ఆమె డబ్బులు తీసుకున్నట్టు కానీ ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి అవన్నీ గల నీళ్ళు దుష్ప్రచారం. తీసుకుంటే డబ్బులు తీసుకుంటే ఆమె ఖచ్చితంగా జైలుకి పోయేది. పోయిందా ఇప్పుడు ఏమన్నా? ఆల్రెడీ కర్ణాటకలో కూడా అత్యున్నతమైన పదవి కూడా చేస్తా మరి వచ్చిన వ్యక్తి ఆమె. చీఫ్ సెక్రటరీగా చేసిన తర్వాత ఇప్పుడు అక్కడ ఒక నాలెడ్జీ సెంటర్కి చైర్మన్గా కూడా ఉన్నారు. అంటే వాట్ ఇస్ ఇండికేషన్? క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తిని పురద్దనే కార్యక్రమాన్ని చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఆకాశం మీద ఉమ్మేస్తే తిరిగి వాళ్ళ మొక్క మీద పడుతుంది, అది తప్పు. ఇంకా మామూలు క్రిస్టియన్ కూడా ప్రచారం చేస్తున్నారు, అదొక తప్పు. కాబట్టి అలాంటి దుష్ప్రచారాల నుంచి పక్కకు రాండి. ఈరోజు నేను నిన్న మేము చంద్రబాబు నాయుడు మీద జరిగిన దాడిని కూడా మేము ఖండిస్తున్నాం. మా పార్టీ కార్యకర్తల మీద కూడా దాడులు చేస్తున్నారు. ఆ ఇళ్లకు వచ్చి మీరు కానీ పార్టీ మారకపోతే మీ షాపులు మూసేస్తాం అంటున్నారు. ఒక దగ్గర కాదు మూర్తి గారు, తిరుపతి, కాళహస్తి, అదేవిధంగా గూడూరు, ప్రతి ప్రాంతంలోనూ భారతీయ జనతా పార్టీ జెండా పెడితే వెళ్ళిపోయేది, వాళ్ళని బెదిరించడం, వాళ్ళని ఆ విధంగా జెండాలు పీకేమండం, తీసేయమండం, రకరకాల ప్రక్రియలు చేస్తున్నారు. మరి వాళ్ళకి నిజంగా కాన్ఫిడెన్స్ నుండి మేము అభివృద్ధి చేసాము అద్భుతంగా ఒక బోతల స్వర్గంగా ఆంధ్రప్రదేశ్ చేసామంటే వాళ్ళు ఆత్మవిశ్వాసంతో ఎన్నికలకు పోవచ్చు. ఈ బెదిరింపు కార్యక్రమాలు ఏంటి, దానికి ఒక బౌన్సర్ లాగా పోలీసులు వాడుతున్నారు. అసలు పోలీసు వ్యవస్థ ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ లో? ఎక్కడన్నా పోలీసు వ్యవస్థ ఉందనుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి లేదు. కాబట్టి పోలీసుల్ని వాళ్ళ సొంత ప్రైవేట్ సైన్యంలాగా వాడుకుంటున్న పరిస్థితి వాతావరణం ఆంధ్రప్రదేశ్ మొత్తం కనబడుతుంది.
తిరుపతి పార్లమెంటు మొత్తం కూడా ఒక అగ్నిగుండంలాగా మారిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం వైసీపీ సంబంధించిన శ్రేణులు రోడ్ల మీదకి వచ్చి ఒక అల్లరి ముఖలాగా శరీరహారం చేస్తున్న పరిస్థితి అనేక ప్రాంతాల్లో. నేను దాదాపు 20 రోజులు అండి, ఇది 20 రోజుల నుంచి నేను ఈ తిరుపతి ఈ పార్లమెంట్ సెగ్మెంట్ ప్రాంతాల్లో క్రాస్ రూట్ల గ్రామాల్లో కూడా నేను పర్యటిస్తున్నాను. మరి మా పార్టీ కార్యకర్తల మీదే కాకుండా ఈరోజు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా రత్నప్రభు గారు వస్తే మాదిగ పల్లెల్లోకి పోయి కూడా వాళ్ళు బెదిరిస్తున్న పరిస్థితి. అయినా మా వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో. మరి రత్నప్రభు తప్ప మనకు ఓటే అని చెప్పిన వాళ్ళు ఫ్లెక్సీలు పెడుతున్న పరిస్థితి కూడా. అందుకే నేనేమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారికి గోప కుయ్యమనేలాగా ఎన్నికల ఒక ప్లాట్ఫామ్ వీధికి కావాలని నేను కోరుతున్నాను. మూర్తి గారు, మీకు అలాగే ప్యానెల్ లో ఉన్న పెద్దలకి అలాగే TV5 వీక్షకులకి అందరికి కూడా శుభోదయం, ఉగాది శుభాకాంక్షలు అండి మూర్తి గారు. సార్ సార్ థ్యాంక్ యూ. సో నిన్న చూశారు చంద్రబాబు యాత్ర మీద దాడి, అదేవిధంగా బీజేపీ అధ్యక్షులు నడ్డా గారి స్పీచ్. సో మీ 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 కామెంట్స్ ఏంటి సార్? కామెంట్స్ ఒకటే ఒక విషయం సార్, ఈ రాష్ట్రం అంటే ఉగాది పూట 2 సంవత్సరాల పాటు అనేకమైన ఇబ్బందులు పడి అయితే ఆ ఇబ్బందుల నుంచి బయటకు వచ్చి ఈ రోజు ఉగాది సందర్భంగా ఈ రాష్ట్రం బాగుపడాలని ప్రార్థించుకున్న రోజు ఈ రోజు నెగటివ్స్ అనేవి అన్ని ఉన్నాయి. ఈ నెగటివ్స్ పోవాలని నిజంగా ప్రార్థించే పరిస్థితి, దేవుడే రక్షించాల్సిన పరిస్థితి ఈ రోజు వచ్చింది. ఆ దేవుడే ఈ రోజు ఏమైందంటే నాకేం తిక్కు లేదు, నీకేం చేయగలననే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. మరి కనీసం ఈ సంవత్సరం అన్న బాగుండాలి. ఎందుకంటున్నానంటే ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మీద రాళ్ళు దాడి చేసిన తర్వాత ఆయనే ప్రొటెస్ట్ చేస్తూ కింద కూర్చున్నా ఏం చేసినా ఆఖరికి ఎస్పీ కూడా రాకుండా, అంటే మినిమం ప్రోటోకాల్, ఎస్పీ అనేవాడు ప్రజల్ని రక్షించాల్సిన ప్రోటోకాల్, ఆయన కనీసం అక్కడికి రాకుండా ఎంత దారుణం అంటే ఆ టోటల్ ఎపిసోడ్ అంతా చూసుకుంటే చాలా క్లారిటీకి ఏంటంటే క్లియర్ మెసేజ్ ఇస్తున్నారండి ప్రతి విషయంలో. క్లియర్ మెసేజ్ ఏం మెసేజ్ ఇస్తున్నారంటే ఏది పట్టుకోండి, అపోజిషన్స్ లో ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి కొట్టడం చంపడం లేకపోతే భయపెట్టడం ఇవే పరిస్థితులు జరుగుతున్నాయి రాష్ట్రం మొత్తం మీద. అదే విషయం ఒక్క చిన్న అవకాశం కూడా వదులుకోకుండా ప్రతి విషయంలో కూడా భయభ్రాంతులకు గురి చేసి దారుణం అయితే దారుణం, ఎవరైనా అనవసరం, అవతల వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా అనవసరం, రేపు వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు తర్వాత మన పని తీరుస్తారని కూడా అది కూడా పక్కన పెట్టి అనేకమైన అంశాల మీద ప్రతి విషయం మీద ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆఖరికి ఒక మంచి మెసేజ్ ఇచ్చే అంటే నీడ్ ఆఫ్ ది అవర్ ఈ రోజు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ చిన్న చిన్న పిల్లలతో సైతం పెద్ద 60 సంవత్సరాలు దాటిన మహిళల్ని కూడా ఈ రోజు రేపులకు గురి చేస్తున్న వాళ్ళని ఉక్కుపాదంతో అణగదొక్కాల్సిన ప్రభుత్వాలు అలాంటివి ఆ అణగదొక్కే కార్యక్రమాల్లో అనేకమైన విషయాల్ని క్రోడీకరించుకొని అనేక ఫ్యాక్టర్స్ అంటే ఎవరైతే చేశారో వాళ్ళని పూర్తిగా కఠినంగా వాళ్ళని అణగదొక్కి అలాంటి వాళ్ళని బయటికి ఇలాగ అణగదొక్కామని చూపించి భయభ్రాంతులు చేపించాలి ప్రజలకి, అలాంటి ఏమైనా చేస్తే ఒప్పుకోమని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వాలి. అలాగా ఇలాంటి టీవీల్లోని సినిమాల్లోని మెసేజ్ ఇచ్చి ఇలా కాదు మంచిది కాదు అని చెప్పి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావాలి. అలాంటి ఒక మెసేజ్ ఇచ్చిన సినిమాను కూడా విపరీతమైన ఇబ్బంది పెట్టారు, ఆ చిన్న చిన్న గౌరవాలు చేశారు ఇవన్నీ. అంటే నేను ఏమంటానంటే ఓవరాల్ గా చూసుకుంటే మీకు ఎవరైనా సరే ఎగేనెస్ట్ వైఎస్ఆర్ సిపి ఉంటే వాళ్ళని విపరీతంగా మామూలుగా కాదండి విపరీతంగా వాళ్ళని హెరాస్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఏదో అంటాం కదా రణమా శరణమా అనేది, శరణమే ఇంకా రణం లేదు ఏం లేదు అలాంటి పరిస్థితులు ఈరోజు ఉన్నారు. ఎవరినైనా సరే ఇప్పుడు మనకు కనపడుతుంది కేవలం ఆ పెద్ద పెద్ద నాయకులు లేకపోతే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అంటే ఇక్కడ ఇప్పుడు నలుగురు కూర్చున్నాం, నలుగురికి ఉన్నాయి ఎక్స్పీరియన్స్, అందరికీ ఉన్న ఎక్స్పీరియన్స్, ప్రతి ఒక్కరికి ఉన్న ఎక్స్పీరియన్స్, ఈ రోజు రాష్ట్రం మొత్తంలో ప్రతి ఒక్కరికి ఉన్న ఎక్స్పీరియన్స్, ఆఖరికి వాళ్ళ పార్టీలో కూడా చాలా ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు ఉంది. ఆఖరికి పాపం సొంత బాబాయ్ ఆయన హత్య చేయబడితే వాళ్ళ సిస్టర్ ఆఖరికి ఇక్కడ న్యాయం దొరకకపోతే 2 సంవత్సరాలు వెయిట్ చేసి కూడా బయటికి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి బాబు దేహి అన్నా కూడా కరగని ఒక మనసు పెట్టుకొని ఈరోజు వస్తా ఉన్నారు. అయితే ఎన్నికల్లో గెలడం వాడటం పక్కన పెట్టండి, ఒక్కొక్కరు మీకు 5 లక్షలు వస్తాయి, 7 లక్షలు వస్తాయి, 10 లక్షలు వస్తాయి, కానీ ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి ప్రజలు ఎప్పుడు ఒకరినే ఒకరికే అధికారం ఇవ్వరు,
ఎందుకంటే అనేక సందర్భాలు చూసాయి, చాలా మంది నియంతలు కూడా మాట్లాడటం జరిగింది, మాకే అంతా అని. కనీసం అంటే ఈ రోజు పరిస్థితి ఎలాగుందంటే ఆ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి వచ్చి ఇక్కడ ఒక సిస్టమ్ని స్టార్ట్ చేశారు. ఆ సిస్టమే వాలంటీర్లు. ఆ వాలంటీర్లు ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో బీభత్సంగా మరి భయానకం చేసి బీభత్సంగా ఇది చేసి లాబింగ్లు చేసి భయపెట్టి డబ్బులు పంచి మద్యం పంచి అన్ని చేసినందుకు ఈరోజు వాళ్ళకి పురస్కారాలు. నేను ఇలాగే అంటానండి, నేను అందులో మొహమాటమే లేదు. ఎందుకంటే ఎవరిని ఎవరు మోసం చేస్తున్నారో పాపం వాళ్ళే ఆలోచించుకోవాలి. వాళ్ళకి వాళ్ళు మోసపోతారు. ఇందాక మన పెద్దలు చెప్పినట్టు కూడా వాళ్ళ వయసు అంతా కేవలం ఈ ఈ జడిపించడాల్లో వీళ్ళు సేవలు చేసుకోవడాల్లో ఈ వైఎస్ఆర్సిపి సేవలు చేసుకోవడాల్లో ఉండిపోతే వాళ్ళ వాళ్ళ ఏజ్ అంతా పోతుంది. రేపు ఎందుకు పనికి రాకుండా పోయే పరిస్థితి. 5,000కి 10,000కి ఎలా సర్వైవ్ అవుతారండి నాకు అర్థం కాని విషయం. ఎందుకు ఎలా సర్వైవ్ అవుతున్నారు కూడా అర్థం చేస్తుంది. ఇక్కడ చిన్న విషయం చెప్తానండి, ఇక్కడ మద్యం రేటు పెంచారు, విపరీతం మద్యం రేటు పెంచారు. కానీ సరే బ్రాండ్ అనేది లేదు, వాళ్ళ ఇష్టం వచ్చిన బ్రాండ్ వాళ్ళు తయారు చేసి ఏ స్టిక్కర్ అయితే ఆ స్టిక్కర్ అంటించడం అందులో నింపడం, మీరు తాగితే తాగండి పోతెప్పండి. నేను కూడా మీకు తెలిసే ఉంటుంది, స్టింగ్ ఆపరేషన్ చేసి అర్ధరాత్రి 2 గంటలకు 3 గంటలకు కూడా అమ్ముతున్నారు ఎమ్మెల్యే అని చెప్పి ఎంతో ఆవేదనతో నేను బయట పెట్టినా కూడా కనీసం ఈరోజు పొజిషన్ అదే. నేను ఒకే ఒక క్వశ్చన్ చేస్తా ఉన్నానండి, వీళ్ళు దాన్ని మద్యం డబ్బులన్నింటినీ బ్లాక్ బ్లాక్ గా తీసుకొని బ్లాక్ మనీగా మార్చుకుంటున్నారనే దాని మీద చాలా స్ట్రాంగ్ నేను ఒక ఎవిడెన్స్ ఇస్తానండి. ఈ రోజు ఎలక్ట్రానిక్ మనీ అనేది అక్కడ మధ్యలో ఎక్కడైనా ఏ ఎక్కడికి వెళ్ళినా కూడా మన క్రెడిట్ కార్డుతోనో మన డెబిట్ కార్డుతోనో లేకపోతే మనం ఫోన్ పేతోనో ట్రాన్స్ఫర్ చేసి మనం కొనుక్కోగలం ఏ వస్తువైనా, కేవలం ఒక్క మద్యం తప్ప. ఎందుకు అలా జరుగుతుంది అనేది ఒక్కసారి ఆలోచించాలి. మేమంతా కూడా దాని మీద పోరాటం చేయడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు అమ్మే డబ్బులు కరెక్ట్ కాదు. వాళ్ళు ఇంతకు ముందు 2019 ముందు ఎంఆర్పికి అమ్మట్లేదు ఎంఆర్పికి అమ్మట్లేదు. ఒక పక్క ఎంఆర్పిని త్రిపుల్ చేశారు, ఇంకొక పక్క ఎంఆర్పి కాకుండా అమ్ముతా ఉన్నారు. టైమింగ్స్ ఇవన్నీ చెప్పడానికే నీతులు కానీ పాటించడానికి కాదనే ఉద్దేశం వీళ్ళు చాలా క్లారిటీగా చెప్తున్నారు. ఈరోజు ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. వీళ్ళు భయపెడుతున్నారు, మేము భయపెడుతున్నాం, మేము ఒక మెసేజ్ ఇస్తున్నాం, మేము ఎవరినైనా కొట్టేయగలం, ఎవరినైనా చంపేయగలం, ఎవరినైనా ఏదైనా చేయగలం అనే మెసేజ్ ప్రజలకు ఇచ్చినప్పుడు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పే పరిస్థితి అయితే ఉంది. అందులో ఎటువంటి తేడా లేదు. అది నేనైతే ఏమనుకుంటున్నానంటే ఈ ఈ తిరుపతి నుంచే మొదలవుతుందని చాలా విశ్వసిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన ఈరోజు కనీసం బయటికి తెలుస్తుంది అయితే ఈ ఒక మద్యం గురించి మాట్లాడుతున్నాం. మరి ఇసుక కూడా ఎంత దారుణమైన పరిస్థితి అయితే అంత దారుణం పరిస్థితుల్లో ఈరోజు ఉంది. అదేవిధంగా సిమెంట్ కూడా వీళ్ళ హస్తం వల్లే అది పెరిగిందని అందరికీ తెలుసు. మరి బయటికి రాని మరి అనేకమైన ఇష్యూస్ ఈరోజు ఐపీఎల్ ఉంది, వచ్చే ఎవరెవరి మీద కన్క్లూడ్ అయినా అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మీకు ఎర్రచందనం లింకులు ఎవరికున్నాయో అన్ని అందరికీ తెలిసిన విషయాలే. అంటే డైరెక్ట్ గా మంత్రి గారే పేకాట ఆడితే తప్పేంటి, పేకాట ఆడితే తప్పేంటి అని చెప్పి పేకాటలు ఆడించే పరిస్థితి ఈరోజు. ఈరోజు ఈ రాష్ట్రంలో మద్యం పేకాట అన్ని దుర్వ్యసనాలే ఈరోజు ఇక్కడ ఏలుతున్నాయనే దానికి ఇవన్నీ నిదర్శనాలు. రేపు రాబోయే రోజుల్లో ఈ డెఫినెట్ గా ప్రజలు బుద్ధి చెప్తారు. అప్పటి వరకు పోరాటం చేసే పరిస్థితే మాకుంది కానీ మేము వెనక్కి తిరిగే పరిస్థితి కాదు. ఈరోజు ప్రజలందరికీ కూడా మేము చెప్తున్నాం, తిరుపతిలో ఈరోజు భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని మా పార్టీ నుంచి మేము కోరుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ గెలకూడదు, గెలిస్తే ఇంకా విపరీతమైన మరి పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయి. ఇంట్లోకి వచ్చి తన్నే పరిస్థితులు ఈరోజు ఉంది. ఈరోజు కనీసం వాళ్ళకి కనీసం ఒక ఆడపిల్లకి మానభంగం జరిగినా ఒకరిని హత్య చేసినా కనీసం చలనం లేని ఒక ముఖ్యమంత్రి ఈరోజు. అలాంటి ముఖ్యమంత్రి అలాంటి వ్యక్తులు ఈరోజు మరి కరోనా టైంలోని అనేకమైన ఇష్యూస్ పూర్తిగా ఫస్ట్ నుంచి చాలా జాగ్రత్తగా ఉంటుంటే ఈరోజు ఈ పరిస్థితులు వచ్చేవి కాదు. మీకు మీరు ఏదైనా చూస్తున్నారేమో, ఒక్కసారి ఏదైనా వెహికల్ కొనాలంటే మాత్రం ఆ వెహికల్స్ అవసరం ఉన్నా లేకపోయినా ఇష్టం వచ్చినట్టు వెహికల్ కొంటున్నారంటే దాని వెనకాతలు ఏముందనేది కూడా ప్రజలకు తెలుసు. ఎక్కడైతే డబ్బులు వస్తాయి అక్కడ దోచుకుంటారు. సూర్యప్రకాష్ గారు వాయిస్ వినిపిస్తుందా? సూర్యప్రకాష్ గారు సార్ వినిపిస్తుంది సార్.
సో వాలంటీర్లకు సంబంధించి 261 కోట్ల రూపాయలు వినిపిస్తుంది సార్, 261 కోట్ల రూపాయలు తో నిన్న వాలంటీర్లకి అవార్డులు సన్మానాలు చేశారు. సో తిరుపతి సభకి నేను వస్తే కరోనా వస్తుందేమో అందువల్ల రావడం లేదని బహిరంగ లేఖ రాసిన సీఎం గారు, ఈ వాలంటీర్లందరినీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది సుమారు 4.5 లక్షల మందికి సంబంధించిన వాలంటీర్లని గుమ్ముగూడ్చేలా చేసి వాళ్ళకి సన్మానాలు, అది కూడా ప్రభుత్వ డబ్బుతో ఖర్చు పెట్టి, జగనన్న సైన్యం అని మంత్రులు పిలుస్తున్నారు, ఇది దారుణం అంటూ వైసీపీ నాయకులే కొంతమంది చెప్తున్నారు. మీరేమంటారు? మొన్నటి వరకు వాలంటీర్లు అసలు ఉద్యోగులు కాదు, గంట 2 గంటల పని ఉంటుంది, దానికోసం జీతాలు పెంచే ప్రసక్తే లేదు, కేవలం సర్వీస్ మాత్రమే అన్నారు. ఇప్పుడు 261 కోట్లతో ఖర్చు పెడుతున్నారు. ఇది కేవలం మీరు అన్నట్లుగా, ప్రతిపక్షాలు అన్నట్లుగా, విజయ్ కుమార్ గారు అన్నట్టుగా స్థానిక ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా నిలిచి పోరాడి గెలిపించినందుకు రివార్డా అంటున్నారు. సార్ తమరే క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ సార్. ఎన్నికలకు ముందు, పంచాయతీ ఎన్నికలకు ముందు వాలంటీర్లు మాకు వేతనాలు పెంచాలని విజయవాడలో ఒక మెరుపు ధర్నా చేస్తే, ఆ రోజు వాళ్ళ పార్టీలో ఉండే మంత్రి బొత్స సత్యనారాయణ గారు, లక్ష్మీపార్వతి గారు వాళ్ళ ఆస్థాన భజన ఛానల్లో కూర్చొని వాలంటీర్లు చేసే పనులు మాకు తెలియవా, వాళ్ళు లంచాలు తీసుకునేది మాకు తెలీదా, వాళ్ళు మహిళల పట్ల ఎట్లా వ్యవహరిస్తారో మాకు తెలీదా, అయినా మా జగన్ రెడ్డి గారు చూసి చూడనట్టు పోతున్నారని తెలుగుదేశం పార్టీగా మేము ఆరోపించలేదు సార్. అది సాక్షాత్తు వాళ్ళ పార్టీలో ఉండే మంత్రి, వాళ్ళ పార్టీలో ఉండే ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి లక్ష్మీ పార్వతి గారు ఆరోపించినటువంటి మాట ఆన్ రికార్డ్, ఆఫ్ ది రికార్డ్ కూడా మాట్లాడలా. ఎక్కడైతే పంచాయతీ ఎన్నికల్లో, మా నియోజకవర్గంలో కూడా జరిగింది సార్, పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ గెలిచిందో అక్కడ వాలంటీర్లను ఉద్యోగాల నుంచి తొలగించారు. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ గెలిచిందో అక్కడ అంగన్వాడీలను ఉద్యోగాల నుంచి తొలగించారు. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ గెలిచిందో అక్కడ సంఘమిత్రాలను ఉద్యోగాల నుంచి తొలగించారు. సార్ ఎప్పుడైనా చరిత్రలో, మీరు చాలా సుదీర్ఘకాలం జర్నలిజంలో ఉన్నారు, మీ జర్నలిజం అంతా కూడా చరిత్రలో ఎప్పుడైనా కూడా ఏ ఎన్నికలకు ఏ రాజకీయ పార్టీ వెళ్ళినా కూడా మేము ఈ పనులు చేశాం, మేము ఈ పనులు భవిష్యత్తులో చేస్తాం, మాకు ఓటు వేయండి అని అడగటం ఆనవాయితీగా వస్తుంది భారతదేశ రాజకీయాలు మనం ఒకసారి చూసుకుంటే. అయితే ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ జగన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం వాలంటీర్లను అడ్డం పెట్టుకుని మీరు మాకు ఓటు వేయకపోతే యూపీకేస్తాం, ఒక కొత్త సాంప్రదాయానికి తెర లేపుతారు సార్ వాలంటీర్లను అడ్డం పెట్టుకుని, ఓటర్ అనేవన్నీ క్షోభ పెడతానన్నారు సార్. ప్రతి ఓటర్ను వాలంటీర్ రూపంలో ప్రభుత్వం పంపించి ఓటర్ను క్షోభ పెడుతున్నారు, వాళ్ళను వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకోలేని విధంగా క్రియేట్ చేస్తాను సార్ ప్రభుత్వం. అందుకే రత్న అంట, మిత్ర అంట, వజ్ర అంట అని ఎందో బిరుదులు తెచ్చుకున్నారు సార్. వాళ్ళకు బిరుదులు కాదు సార్, వీళ్ళ క్యాబినెట్లో కూడా బిరుదులు తెచ్చుకోవాలా? బూతురత్న అని, బెంజి మిత్ర అని, బెయిల్ వజ్రా అని వాళ్ళ క్యాబినెట్లో కూడా బిరుదులు ఇచ్చుకుంటే బాగుంటుందేమో సార్. 260 కోట్లు నిన్న పప్పులు బల్లాలు పంచినట్టు పంచారు, ఈ రోజుటికి 25% మంది ఉద్యోగస్తులకి ఉగాది ఉంది సార్, ఉగాదికి కూడా 25% మంది ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వకుండా వీళ్లకు పంచిపెట్టడానికి అప్పులో సప్పులో చేసి పంచిపెట్టే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు వైకాపా ప్రభుత్వం అవలంబిస్తాను సార్. కాబట్టి మీరు వాలంటీర్లను అడ్డం పెట్టుకుని మీరు ఏదో ఈరోజు సాధిస్తారు రేపు సాధిస్తామని అనుకుంటున్నారేమో, అయితే వాలంటీర్ల జీవితాలు బుక్కిపాలు చేస్తున్నారు, అదేవిధంగా ఏదో మేము భయపెట్టి రాజ్యాన్ని ఏళ్తామనుకుంటున్నారు, ఇవి ఎల్లకాలం సాగు అనేది వైకాపా పెద్దలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఇందాక పెద్దలు విల్సన్ గారు చాలా బాగా చెప్పారు సార్, ఈ వైకాపా ప్రభుత్వాన్ని అంతమొందించాలా, ఈ వైకాపా ప్రభుత్వం అరాచకాలు ఎక్కువైపోయినాయని ధన్యవాదాలు తెలియజేస్తానని సార్ మా మిత్రుడు విల్సన్కి కూడా. అయితే ఒక విషయం విల్సన్ గారు కూడా గుర్తుపెట్టుకోవాలి సార్, తిరుపతిలోనే ఉన్నారు మా మిత్రుడు విల్సన్ గారు కూడా సార్, ఎవరైనా వైఎస్ఆర్ పార్టీని తిట్టే బీజేపీ నాయకులు వస్తే మీడియా కోఆర్డినేటర్ నాయకులు ఆ సమాచారాన్ని కూడా మీడియాకు చెప్పట్లే, వాళ్ళు వస్తున్నారు వాళ్ళ మీటింగ్ ఉందని. అంటే బీజేపీ అధికార ప్రతినిధులు, వైఎస్ఆర్ పార్టీ అనధికార ప్రతినిధులుగా ఉన్నటువంటి బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు వచ్చి సూటిగా హూ కిల్డ్ బాబాయ్ అని అడిగితే ఆ తర్వాత రోజు నుంచి ఆ అంశం కూడా మాట్లాడలేదు సార్ బీజేపీ అధికార ప్రతినిధులు. ఎందుకు సార్ అంత ప్రేమ బీజేపీలో అందరినీ కాదు సార్, కొంతమంది నాయకులు ఎవరైతే బీజేపీలో అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా ఉండి వైకాపాకు అనఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారో, వీళ్ళ వ్యవహారం ఈ విధంగా ఉంటే మీరు జగన్ రెడ్డి గురించి ఎంత మాట్లాడినా ఏం ఉపయోగం విల్సన్ గారు అని అడుగుతున్నా. కాబట్టి జగన్ రెడ్డి విధానాలను గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకమై
ఆయన నిర్ణయాలు ఎండగట్టాల్సిన సమయంలో ఎందుకు అంత బలంగా తీసుకెళ్ళు? జగన్ రెడ్డి తిడితే కాంప్రమైజ్ చేశాను సార్ కొంతమంది బీజేపీ నాయకులకు, అది ఎందుకు మాకు అర్థం కావట్లే. విల్సన్ గారు, సూర్యప్రకాష్ గారు అన్నట్టు చాలా మంది చెప్తుంది ఏంటంటే, విల్సన్ లాంటి నిబద్ధత కలిగిన నాయకులు, జాతీయ అధ్యక్షులు నడ్డా గారు లాంటి జాతీయ నాయకత్వం కాక రాష్ట్రంలో ఉన్న కొంతమంది బీజేపీ నాయకులు వైసీపీకి పరోక్షంగా మద్దతు ఇచ్చే ఎజెండాతో పనిచేస్తున్నారు. విల్సన్ లాంటి నాయకుల వాయిస్ బయటికి రాకుండా మీడియా కూడా కోఆర్డినేట్ చేయట్లేదు. ఇదే కాకుండా ఎక్కడైనా ఒక లీటర్ పాలల్లో ఒక 100 గ్రాములు నీళ్లు కలుపుతారు, పాలల్లో నీళ్లు కలుపుతారు, ఓకే. కానీ తిరుపతిలో నీళ్లల్లో పాలు కలుపుతున్నారు. నిజంగా ఎక్కువ ఓట్ల శాతం ఉన్నటువంటి జనసేన పోటీ చేస్తే ఎక్కడ వైసీపీకి ఇబ్బంది అవుతుందో కాబట్టి బీజేపీకి టిక్కెట్ ఇప్పించుకొని పాల లాంటి జనసేనని నీళ్ళ లాంటి బీజేపీలో కలుపుతున్నారు, ఏది పల్చన అవుతుంది అనేది కొంతమంది విమర్శ. విల్సన్ సాబ్ సార్, ఇప్పుడు ప్రచారాలు ఎప్పుడు ఈ విధంగా జరుగుతూనే ఉంటాయి. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీ అని చెప్పి ఇక్కడ ప్రచారం నడిచింది. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించిన వ్యక్తులు భారతీయ జనతా పార్టీ ఉన్నారని కూడా ప్రచారం నడుస్తూ ఉంటారు. ఒక్కసారి భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత భారతీయ జనతా పార్టీ లక్ష్యాలైన దేశం ధర్మం కోసం పనిచేసేవాడే బీజేపీ కార్యకర్త. అలా దేశం కోసం కాకుండా ధర్మం కోసం కాకుండా పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే సముద్రం శవాలు దాచుకోదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉండారని ఉన్నారని మీకు అక్కడ అపోహలు ఉంటే ఖచ్చితంగా కాలగర్భంలో వాళ్ళు కలిసిపోతారు, మాకు ఆ సందేహం లేదు. అదే సమయంలో గతంలో కూడా మా మీద అట్లా నేలాపర్యంత వేశారు, తెలుగుదేశం పార్టీకి కోవర్ట్లుగా పనిచేస్తున్నారు కొంతమంది బీజేపీ నాయకులు అని చెప్పి మాట్లాడే పరిస్థితి. అలాంటి అపోహలు అనేది నిరంతరం ఉంటాయండి, ప్రతి రాజకీయ పార్టీలో ఉంటాయి. కాబట్టి నేను ఆ అపోహల గురించి మేమేమి దాని గురించి పెద్దగా ఎవరికి ఎవరిని ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అదే సూర్యప్రకాష్ గారు అన్నారు కాబట్టి మీరు అలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మేము మనసా వాచే కర్మేణ జగన్మోహన్ రెడ్డి పాలన దించాలని ఒక దేవుడికి రాక్షసుడికి మధ్య జరుగుతున్న యుద్ధం అని చెప్పి మేము ప్రకటించాం. ఖచ్చితంగా దేవుడు మా వైపు ఉన్నాడు, ఖచ్చితంగా ఈ ప్రాంతంలో అసలు అనుమానించలేదు. విల్సన్ మీద నిలాపణ లేదు. నేను ఒక వ్యక్తి కాదండి, నేను పార్టీ ప్రతినిధిగానే చెప్తున్నాను. ఖచ్చితంగా మా పార్టీ మా అధ్యక్షుడు ఏం చెప్పాడో అదే చేస్తాం. మా అధ్యక్షుడు చాలా స్పష్టంగా చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారి పాలన దించడం మా లక్ష్యం అని చెప్పారు, ఆయన అరాచకం చేస్తున్నాడని చెప్పారు. అదే సమయంలో ఇక్కడ పోలీసు వ్యవస్థ ఇప్పుడు గూడూరులోనే ఉన్నానండి, గూడూరులో వచ్చి ధర్నా చేశారు. మా పార్టీ కార్యకర్త మీద అక్రమ కేసు బనాయిస్తే మేము ధర్నా చేశాం. మాకు మా నిజంగా వైసీపీ పార్టీతో ములాఖాత్ ఉంటే మా పార్టీ కార్యకర్తకి అన్యాయం జరిగితే మేము ధర్నా ఎందుకు చేశాము అంటే ఇక్కడ వైసీపీ చేసిన దుర్మార్గాలు ఎండగడ్డానికి మేము సిద్ధంగా ఉన్నాం కదా. కాబట్టి బేసిక్ ఏంటంటే వైసీపీది ఒక రాజకీయ పార్టీ కాదండి, అదొక అరాజక వ్యవస్థ. దీన్ని ఆర్డీ విల్సనే కాదు, సోమ వీరాజు గారే కాదు, ఎవరైనా ఒప్పుకోవాల్సింది. ఇది ఫ్యాక్ట్, వాస్తవం కాదు. కాబట్టి మాకు పార్టీ లైన్ చాలా స్పష్టంగా ఉన్నాము. ఖచ్చితంగా ఈ తిరుపతి ఎన్నికల్ని ప్లాట్ఫామ్ చేసుకుని గత 6 నెలలుగా పనిచేస్తున్నామండి, పనిచేయకుండా పోయే ప్రసక్తే ఉండవు. లాస్ట్ 6 మంత్స్ గా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ పనిచేస్తున్నారు. ఒకవైపు మరి బైరెడ్డి రాజశేఖర రెడ్డి, ఒకవైపు ఆదిరణ రెడ్డి, మరొకవైపు సూరి గారు, వరదాపురం సూరి గారు సొంత డబ్బులు లక్షల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము పనిచేస్తున్నాం సొంత కార్యకర్తలు. మరి భారతీయ జనతా పార్టీ పార్టీ డబ్బులు ఇస్తే పనిచేసే కార్యకర్తలు కాకుండా ఫస్ట్ ప్లేట్ సుధాకర్ అందరు కలిసి ఇక్కడ ఎందుకు పనిచేస్తున్నాం అంటే ఈ ప్రాంతంలో అభ్యర్థిని గెలిపించుకోవాలని పనిచేస్తున్నాం. నిజంగా మీరు చెప్పినట్టుగా మేము ఏదో బలహీనం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి మేము గులాంగిరి చేసే పని అయితే 6 నెలల పాటు రాత్రి పగలు ఇక్కడ పనిచేసిన అవసరం లేదు కదా. వాకట్ నారాయణ రెడ్డి అందరూ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క పెద్ద నాయకుడు వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని 1-2 కోట్ల సొంత డబ్బులు పెట్టుకొని పనిచేసుకుంటా ఉన్నారు. ఈ కార్యక్రమం గత 6 నెలలుగా ఒక యుద్ధం నడుపుతున్నాయి. ఇక్కడ యుద్ధం అంతిమ ఫలితం విజయం కావాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి పెద్దగా మేమేమి పాజిటివ్ ఒపీనియన్ అసలు 1% కూడా లేదండి. మీకు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎఫ్ఆర్బి పరిమితికి మించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు వల్ల రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క బిడ్డనెత్తిన 2 లక్షలు 3 లక్షలు అప్పు పడే పరిస్థితి ఉంది. ఈ 2019-20లో కేంద్రం 42,513 కోట్ల రుణాలకు అనుమతిస్తే రాష్ట్ర ఆర్బీఐ ద్వారా సెక్యూరిటీ వేలాలు వేసి 48,826 కోట్లని సమీకరించింది. అంటే నేనేమంటానంటే అప్పులు పాలు చేసుకుంటా పోతున్నారు. ఒక వ్యసనపరుడైన తండ్రి అప్పులు తీసుకొచ్చి
మరి బిడ్డలకి ఏదో అద్భుతంగా నేను చేస్తున్నాను అనుకుంటే అంతకుమించిన అమాయకత్వం ఇంకోటి ఉండదు. ఒకవేళ ఆయన పోయిన తర్వాత బిడ్డల పరిస్థితి ఏంటి, అప్పులు పాలన్నీ కూడా వాళ్ళ బిడ్డల మీదే పడతాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఒక్క రూపాయి సంపాదించుకుంటారు, ఒక్క రూపాయి ఒక్క పరిశ్రమ పెట్టాడా? నేను సూటిగా ప్రజలకు నేను వాళ్ళు మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్క పరిశ్రమ పెట్టని ముఖ్యమంత్రి. కేంద్రం ఎక్కడ అభ్యంతరమే వ్యక్తం చేయట్లేదు, ఆయన అప్పులు చేస్తున్నా, నిబంధనలు ఉల్లంఘించి ఎఫ్ఆర్బిఎంలు ఎప్పుడో దాటిపోయినా అడ్డగోలు అప్పులు చేస్తున్నా. ఈ రోజు నడ్డా గారు వచ్చి విమర్శించారు అప్పులన్నీ ఎక్కడ పెట్టేవారు, బట్ నిబంధనలు ఉల్లంఘించి అప్పులు తెచ్చుకునేలా కేంద్రమే అనుమతులు ఇస్తుందా? మూర్తి గారు, నడ్డా గారి ప్రకటన ఆంతరం ఏంటి, 4 లక్షల కోట్లు అప్పులు పాలు చేశాడంటే నడ్డా గారు చెప్పేది ఒక రకంగా, సోమిరాజు గారు చెప్పేది ఒక రకంగా, లేకపోతే విష్ణువర్ధన్ చెప్పేది ఇంకొక రకంగా ఉంటుందండి. నడ్డా గారు మా జాతీయ అధ్యక్షుడు ఏం చెప్తే అదే ఫ్యాక్ట్. కాబట్టి ఇక్కడ ఆయన పోలవరం పడకేశాడు, అదే విధంగా అమరావతి రాజధాని పడకేశాడు. ఒక్క పని అండి, ఒక్క పని చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక్క పని, దళితుల్ని వెన్నుపోటు పొడిచాడు ఆయన. నేను చెప్తున్నాను, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన వ్యక్తిగా చెప్తున్నాను, గతంలో ప్రతి జిల్లాకు 6 కోట్లు 7 కోట్లు ఇస్తే ఈ రోజు ఒక ఆటో లేదండి, ఒక టెంట్ హౌస్ లేదండి. ఏంది ఇది, ఎందుకు ఎందుకు దళితులు ఓటేయాలి? కాబట్టి ఖచ్చితంగా మేము తిరుగుబాటు చేస్తాం. అంతేకాదు డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మరి మాస్క్ పెట్టిన కిరణ్ కుమార్ వరకు కూడా ఎన్నో అతను ఒక అతను చంపేశారు, ఇంకొక అతన్ని అక్రమంగా జైలుకు పిచ్చివాడని చెప్పి ముద్రేసి మరి హాస్పిటల్లో పెట్టారు. మరి ఇంకొక దళిత మహిళల్ని అత్యాచారం జరిగితే దిక్కుమొక్కులేని పరిస్థితి. ఒక్క సంఘటన కాదు, 2 సంఘటన కాదండి, వరుస పెట్టి సంఘటన జరుగుతుంది. శిరోమండల సంఘటన దగ్గర నుంచి ఇన్ని సంఘటనలు జరిగిన తర్వాత మేము పిచ్చోళ్ళం. మా జగన్మోహన్ రెడ్డి అంటే ఒక ఉన్మాదికి ఒక రాక్షసుడు ఎందుకు మద్దతిస్తాండి? భారతీయ జనతా పార్టీ ఎందుకు సపోర్ట్ చేస్తుంది? విజయ్ కుమార్ గారు కంక్లూడ్ చేద్దాం. నేను చెప్తున్నానంటే ఇది మా పార్టీ అధ్యక్షుడు వాయిస్ అండి, నా సొంత వాయిస్ ఏమి ఉండదు. సొంతంగా మాట్లాడుకోవడానికి ఇది నేను పెట్టిన పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ లైన్ తీసుకుంటే ఆ లైన్ ని ప్రతి ఒక్క కార్యకర్త అమలు చేయాల్సి ఉండే, ప్రతి ఒక్క కార్యకర్త మేము గొంతెత్తి మాట్లాడాల్సిందే, వెనక దగ్గర ప్రసక్తే ఉండదు. కాబట్టి మేము గతంలో మమ్మల్ని అవమానించిన దగ్గర, చంద్రబాబు నాయుడు గారు కూడా అమిత్ షా వచ్చినప్పుడు కామెంట్ మీద రాళ్ళు వేసిన దగ్గర నుంచి, నరేంద్ర మోడీ గారి మీద మరి ఫ్లాగ్స్ ఎగరేసిన దగ్గర నుంచి, మాకు తెలుగుదేశం పార్టీ ఒకటే, వైసీపీ ఒకటే. మూర్తి గారు, సార్ మూర్తి గారు, ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక్క విజయ్ కుమార్ గారు ఇంకా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఎంత భయపడుతున్నాడు అంటే వకీల్ సాబ్ అనే పేరుతో ఒక సినిమా వస్తే, ఒక సోషల్ మెసేజ్ సినిమా వస్తే, ఆ సినిమా గతంలో అనేక సినిమాలకు ప్రిపరేషన్ అవకాశం ఇచ్చిన ఇదే జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజు ఒక సోషల్ మహిళలకు సంబంధించిన సమస్య మీద సినిమా వస్తే ఆ సినిమా పోకుండా అడ్డుకోవాలనుకోవడం బట్టి మరి ఎంత భయపడుతున్నాడు పవన్ కళ్యాణ్ అంటే కూడా. ఓకే విజయ్ కుమార్ గారు, కంక్లూడ్ చేద్దాం, వి ఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. ఒకే ఒక విషయం అండి, వాళ్ళు ఏమన్నా చేసుకోండి, ఏదన్నా చేసుకోమనండి. మేమైతే మాత్రం 100% ప్రజల కోసం నించుంటాం, ఎంతవరకు అన్నా వెళ్తాం. మేము ప్రజల్ని కాపాడుకోవడానికి, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మేమైతే ముందుకున్నాం. మేము గుండెల్ని అట్టు పెట్టి మరీ ప్రజల్ని రక్షించే పరిస్థితి ఈరోజు ఉంది. ఎటువంటి ప్రలోభాలకు కానీ, ఎటువంటి దయ్యాలకు, ఎటువంటి దీనికి కానీ మేము లొంగం. అది ఆల్రెడీ చూసే ఉన్నారు. ఆఖరికి ప్రతి విషయంలో కూడా వాళ్ళే వాళ్ళ మనస్తత్వాలు ఏంటనేది ప్రజలకు చూపించారు ఆల్రెడీ. ఈ రోజు రేపు ఎప్పుడు కాకపోయినా అవునైనా కూడా ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్తారు. ఆ బుద్ధి చెప్పేటప్పుడు మళ్ళా వైఎస్ఆర్ సిపి అనేది కనపడకుండా చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనపడుతుందండి. 100% ప్రజలు ఆ రేంజ్ లోకి వచ్చారు. వాళ్ళకి వేసిన ఓట్లు కూడా, వాళ్ళు వేసిన ఓట్లు ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు కూడా ఈ రోజు అనవసరంగా వేసామని చెప్పించి కొట్టుకున్న రోజులు అనేక మనం చూసాం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ప్యానలిస్టులు అందరూ కూడా. ఇది చర్చ, మరింత జరుపుతూ మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ 5.